శ్రీకాకుళం జిల్లా పలాసలో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. పలాస కాచిబుగ్గ మున్సిపాలిటీలోని శ్రీనివాస్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ పొయ్యిపై పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ లీక్ తీవ్రత పెరిగి సిలిండర్ పేలింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్నే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ లీక్ అయిన ఘటనలో ఇంటిలోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతయింది. కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.